హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు రూట్ మ్యాస్ అకాడమీ ఈ వీడియోలో నేను మీకు ఈఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దాని గురించి నేర్పిస్తాను మీరు ఒక బైక్ ని కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి ఆ బైక్ కి కాస్ట్ చూసినట్టు అయితే లక్ష ఇరవై వేలు ఉంది ఓకేనా లక్ష ఇరవై వేలు పెట్టి బైక్ కొనుక్కోవాలనుకుంటున్నారు కానీ మీకు మీ దగ్గర ఆల్రెడీ ఒక ట్వంటీ థౌసండ్ ఉన్నాయి సో ఆ ట్వంటీ థౌజండ్ కట్టారు అనుకోండి అంటే మీరు అది డౌన్ పేమెంట్ లాగా పేమెంట్ పే చేద్దాం అనుకుంటున్నారు అంటే మొత్తం లక్ష ఇరవై వేలు అంత ఈఎంఐలో కాకుండా ఫస్ట్ ఒక ఇరవై వేలు అయితే కట్టేసి మిగతా లక్ష రూపాయలని మీరు ఈఎంఐ లాగా కడదామని అనుకుంటున్నారు అనుకోండి ఓకేనా లక్ష ఇరవై వేలలో ఇరవై వేలు డౌన్ పేమెంట్ అంటే ఫస్టే కట్టేస్తారు మిగిలిన లక్ష ఈఎంఐ అయితే ఇక్కడ మనకు వాడు ఈఎంఐ చేయడానికి కొంచెం ఛార్జెస్ తీసుకుంటాడు అనమాట అంటే త్రీ థౌజండ్ కానీ ఫోర్ థౌజండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ ఛార్జెస్ తీసుకుంటాడు ఈ సర్వీసింగ్ దీనికి ఇదంతా చేసినందుకు సర్వీస్ ఛార్జెస్ టైప్లో తీసుకుంటాడు సో అది కూడా మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిందే అది ఈఎంఐ దానిలో ఇంక్లూడ్ అవ్వదు అంటే మీరు ఇరవై వేలు పే చేస్తారు చూడండి ఇరవై వేలతో ఇంకొక మూడు వేల నాలుగు వేల వాడు ఎంత అడిగితే అంతా కల్పించేసేయాలి ఈ లక్ష ఉంది కదా ఇంకా ఈఎంఐ కోసం ఆ ఈఎంఐ మనం నెల నెల ఎంత కట్టాలి ఎన్ని ఎన్ని నెలకి తీసుకుంటే నెల నెల ఎంత కట్టాలి దాని గురించి నేను మీకు చెప్తాను ఓకేనా అయితే మీరు ఫస్ట్ డౌన్ పేమెంట్ చేయొచ్చు చేయకపోవచ్చు అది ఆప్షనల్ మీ ఇష్టం మొత్తం లక్ష ఇరవై వేలు మొత్తం నేను ఈఎంఐ పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నేను ఇది ఒక కేసు చెప్తున్నా ఇరవై వేలు మిగిలిన లక్ష రూపాయలు ఈఎంఐ అనుకుంటున్నాం అయితే మనం ఈఎంఐ పెట్టుకోవాల్సిన మొత్తం అమౌంట్ ఎంతనో చూద్దాం ఓకేనా మొత్తం యాక్చువల్గా లక్ష అని చెప్పాను కదా మీకు మొత్తం అమౌంట్ లక్ష ఈఎంఐలో పెట్టుకుంటున్నాము అయితే దీనికి మనకు అన్నీ పర్సెంటేజ్ ఎంత అని అడిగినాం అనుకోండి నైన్ పర్సెంట్ టెన్ ఆ ఫోర్టీనా థర్టీనా ఎంతో కొంత చెప్తాడు అయితే ఒక ట్వెల్వ్ పర్సెంట్ చెప్పాడు అనుకుందాం దీన్ని మనకి రేట్ అంటాం ఓకేనా రేట్ అనేది ఎంత అని అడిగారు అనుకోండి మీకు అక్కడ ఈఎంఐ పెట్టే అతను ట్వెల్వ్ పర్సెంట్ అని చెప్పేసి మీకు చెప్తాడు రేట్ కనుకోవాలి ఎప్పుడైనా పర్సెంటేజ్కి ఈ రేట్ ఎక్కువ ఉంటే అక్కడ తీసుకోకండి వేరే దగ్గర తీసుకోండి ఈఎంఐ ఓకేనా రేట్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్ మాక్సిమం ఫోర్టీన్ పర్సెంట్ వరకు వెళ్ళొద్ది నైన్ నుంచి ఫోర్టీన్ ఆ మధ్యలో ఉంటుంది ట్వెల్వ్ అంటే యావరేజింగ్ దానిలో మనం నార్మల్గా అయితే ఇచ్చే వాళ్ళు ఉంటారు ఎక్కువ సో రేట్ ట్వెల్వ్ పర్సెంట్ మనం ఈఎంఐ తీసుకు మనం ఒక లక్ష రూపాయల కోసం ఈఎంఐ పెడదాం అనుకుంటున్నాము దీనికి ఇప్పుడు నేను నెల నెల ఎంత కట్టాలి అనేది ఇప్పుడు నాకు మ్యాటర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నాను అంటే నెల నెల ఒక ఐదు వేలు కట్టాలి అని అనుకుంటున్నా నెల నెల ఐదు వేలు కడితే నాకు ఎన్ని నెలలా కంప్లీట్ అవుతుంది అనేది ఇప్పుడు నాకు కావాలి జాగ్రత్తగా వినండి నెల నెల నేను ఐదు వేలు కట్టాలి అనుకుంటున్నా ఎన్ని నెలల్లో కంప్లీట్ అవుతుందో నాకు కావాలి అయితే దానికోసం మీరు మీ కాన్సెప్ట్ జాగ్రత్తగా చెప్తాను వినండి మనకి ఈ లక్ష రూపాయలకి నేను ఫస్ట్ నెల ఫస్ట్ నెల అయిపోయినాక ఎంత కట్టాలి అని అంటే ఒక నెల నెల ఐదు వేలు అనుకున్నాం కదా అంటే ఇప్పుడు ఈ లక్ష రూపాయలు ఉన్నాయి ఈ లక్ష రూపాయలకి ఫస్ట్ మంత్ ఈ లక్ష రూపాయలకి మీకు ఆ నెలకి ఎంత వడ్డీ పడ్డదో చూస్తారు ఓకేనా మీరు మంత్ ఎండ్ లో కడతారు కదా ఈ లక్ష రూపాయలు ఆ నెల రోజులు గడిచినాయి కాబట్టి ఆ నెల రోజులలో లక్షకి ఇప్పుడు రేటు ట్వెల్వ్ పర్సెంట్ ఇక్కడ పర్ ఇయర్ అంటారు అనమాట దీన్ని మనము అంటే ఇది పర్ ఇయర్ యాక్చువల్గా ఇది సంవత్సరానికి దీన్ని మనము నెలకి చేసుకోవాలి అనుకోండి దీన్ని డివైడెడ్ బై ట్వెల్వ్ అనుకోండి ట్వెల్వ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే వన్ వస్తుంది కదా ఆ వన్ పర్సెంట్ పర్ మంత్ అవుద్ది ఓకేనా యాక్చువల్గా మనకి పర్ ఇయర్ ఉంటుంది దాన్ని మీరు డివైడెడ్ బై టువెల్వ్ చేస్తే పర్ మంత్ అవుద్ది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రేటు పర్ ఇయర్ నుంచి పర్ మంత్కి కన్వర్ట్ చేసుకోవాలి దానికోసం డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి అయితే వన్ పర్సెంట్ పర్ మంత్ అంటే వందకి నెలకి రూపాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు లక్షకి నెలకి ఇప్పుడు వందకి రూపాయి అయింది అంటే లక్షకి ఎన్ని రూపాయలు అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది కదా సో మనకి దీనికి వెయ్యి రూపాయలు వడ్డీ పడ్డది ఈ నెల కంప్లీట్ అయిపోయేసరికి వెయ్యి రూపాయలు వడ్డీ పడ్డది అంటే మొత్తం లక్ష మీద వెయ్యి రూపాయలు అయింది ఓకేనా ఈ ఫస్ట్ నెలలోకి వచ్చేసరికి లక్ష వెయ్యి రూపాయలు అయింది ఆ లక్ష వెయ్యి రూపాయలలో మీరు ఒక ఐదు వేలు కడదాం అనుకున్నారు కదా సో ఐదు వేలను తీసేద్దాం ఓకేనా ఫస్ట్ మంత్లో మీరు ఐదు వేలు కట్టిల్లు సో ఐదు వేలు తీసేసినట్టు అయితే మనకేమవుద్ది అంటే తొంభై ఆరు వేలు అవుతుంది ఇంకా తొంభై ఆరు వేలు ఉంటుంది ఓకేనా మనకు వడ్డీ పడ్డది వెయ్యి రూపాయలు మీరు ఆల్రెడీ ఐదు వేలు కట్టేసి అంటే ఎక్కడ మీరు ఫస్ట్ మంత్ అయిపోయింది ఫస్ట్ మంత్లో మీరు ఫైవ్ ఫైవ్ థౌసండ్ కట్టేసి కట్టేస్తే మీకు ఇంకా నైంటీ సిక్స్ థౌసండ్ ఉంది కదా ఇది మళ్ళీ సెకండ్ మంత్కి పోయేసరికి ఇది మనకు స్టార్టింగ్ నైంటీ సిక్స్ థౌసండ్తో స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈ నైంటీ సిక్స్ థౌసండ్కి మళ్ళీ సెకండ్ మంత్ అయిపోయేసరికి వడ్డీ ఎంత పడ్డదో చూస్తారు ఓకేనా వందకి నెలకు ఒక రూపాయి అవుతుందంటే ఈ నెలలో తొంభై ఆరు వేలకి తొమ్మిది తొమ్మిది వందల అరవై రూపాయలు వడ్డీ పడుతుంది వడ్డీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది వడ్డీ లెక్క వీడియోలో చేశాను అక్కడ వస్తుంది చూడండి కావాలంటే తర్వాత చూడండి ఓకేనా దీనికి మనకు వడ్డీ తొమ్మిది వందల అరవై రూపాయలు పడ్డది ఈ నెలలో సెకండ్ నెలలో ఈ ఫస్ట్ మంత్ అది అయిపోయింది వచ్చిన దానికి మళ్ళీ ఇప్పుడు సెకండ్ నెలలో వడ్డీ ఎంత పడ్డదో చూస్తాం ఆ వడ్డీ ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది తొంభై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది కదా ఇది మొత్తం పడ్డాక ఈ సెకండ్ మంత్ లాస్ట్లో మనం మళ్ళీ ఐదు వేలు కట్టేస్తాం కదా నెల నెల ఐదు వేలు కడదామని అనుకున్నాం కదా సో ఈ ఐదు వేలు కట్టేసినాం ఐదు వేలు కట్టేసిన తర్వాత మనకేమవుతుంది తొంభై ఒకటి వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ థర్డ్ మంత్ లో మనకు స్టార్ట్ అయింది తొంభై ఒకటి వేల తొమ్మిది వందల అరవై అంటే మనం ఇంక ఇంత ఇంత డ్యూ ఉన్నాం అన్నట్టు మనం ఓకేనా ఇక్కడ నుంచి ఇలా ఇలా మనం పే చేసుకుంటూ వస్తున్నాం మనం ఇంక ఇంత డ్యూ ఉన్నాం సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ మంత్ లో థర్డ్ మంత్ లో కూడా మళ్ళీ దీనికి వడ్డీ ఎంత పడ్డదో చూస్తాం ఆ వడ్డీ ఎంత పడ్డదో చూస్తాం మళ్ళీ దానికి ఐదు వేలు తీసేస్తాం మళ్ళీ మిగిలింది మళ్ళీ నెక్స్ట్ చూస్తాం మళ్ళీ మిగిలింది నెక్స్ట్ చూస్తాం అలా చేసుకుంటూ పోతాం లాస్ట్కి ఎన్ని నెలలకు అయిపోతుందో అనేది చూసుకోవాలి తర్వాత అయితే మనకి మీరు మీరు బయట యాక్చువల్గా ప్రొసీజర్ అయితే ఇది ఇలా జరుగుద్ది మీరు కడతారు కదా మిగిలిన దానికి మళ్ళీ పడుతుంది మళ్ళీ మిగిలిన దానికి అలా అలా తగ్గుకుంటూ పోతుంది చూడండి ఫస్ట్ మంత్కి అయిపోయేసరికి మీరు ఇంత ఉంది నెక్స్ట్ ఇంత అయింది ఇలా ఇలా తగ్గుకుంటూ పోయి లాస్ట్కి ఫినిష్ అయిపోద్ది అనమాట సో అప్రాక్సిమేట్లీ ఇరవై మూడు ఇరవై నాలుగు నెలలకల్లా కంప్లీట్ అయిపోద్ది మీరు ఐదు వేలు కడితే కానీ మనం ఇరవై మూడు నెలలు కడతాం ఇరవై రెండు నెలల కడతామంటే వాళ్ళు ఊకోరు వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లా చెప్తారు పన్నెండు నెలల పద్దెనిమిది నెల ఇరవై నాలుగు నెలల మనకి త్రీ ఆప్షన్స్ మాత్రమే ఇస్తారు సో పన్నెండు అంటే సంవత్సరమా లేకపోతే సంవత్సరం నరనా లేకపోతే రెండు సంవత్సరాలు అని చెప్పేసి ఇలా ఇస్తారు సో మనం ఒక రెండు సంవత్సరాలను పెట్టుకున్నాం అనుకోండి రెండు సంవత్సరాలు అంటే ఎగ్జాక్ట్గా మనం ఫైవ్ థౌసండ్ కట్టాల్సిన అవసరం లేదు ఓకేనా మనం ఇప్పుడు రెండు సంవత్సరాలు కట్టాలనుకుంటున్నాం అంటే ఇరవై నాలుగు నెలలు కట్టాలనుకుంటున్నాం ఇరవై నాలుగు అంటే ఎగ్జాక్ట్లీ ఫైవ్ థౌసండ్ నుంచి చెప్పలేదు ఫోర్ థౌజండ్ చేంజ్ కావచ్చు లేకపోతే ఫైవ్ థౌసండ్ చేంజ్ కావచ్చు అది ఎంతనైనా కావచ్చు అయితే ఎగ్జాక్ట్గా నేను ఇరవై నాలుగు సార్లు ఇరవై నాలుగు నెలలు నేను కట్టాలంటే ప్రతి నెల ఎంత కట్టాలి మరి ఓకేనా ఈఎంఐ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రతి నెల నెల నువ్వు ఎంత కట్టాలి సో అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి లక్ష ఉంది కదా ఆ లక్ష్యకి ఇలా ఇలా చేసుకుంటూ పోతే మొత్తం ఓవరాల్గా వడ్డీ ఎంత పడుతుందో చూస్తారు యాక్చువల్గా మామూలుగా బయట చేసే ఏంటంటే లక్షన్నది ఇరవై నాలుగు నెలలు అనుకుంటున్నారు సో ఇరవై నాలుగు నెలలకు ఎంత వడ్డీ పడుతుందో క్యాలిక్యులేట్ చేస్తాలో ఇది అది ఆ మొత్తం వడ్డీ డివైడెడ్ బై చేస్తారు ఇంకా నెల నెల కట్టుకుంటూ వస్తున్నాడు డివైడెడ్ బై ఇరవై నాలుగు చేసి నెల నెలగా కట్టుకుంటూ వస్తున్నారు కానీ అలా చేయొద్దు ఎందుకంటే మీరు ఫస్ట్ మంత్ కొంత కట్టారు సో మీకు వడ్డీ తగ్గుకుంటూ రావాలి పోతుంటే అసలు తగ్గుతుంది అంటే వడ్డీ కూడా తగ్గాలి కదా సో మీరు సం ప్రతి నెల అలా ఎందుకు కడతారో అలా కట్టద్దు ఓకేనా ఇది కరెక్ట్ ప్రొసీజర్ కానీ మనం ప్రతిసారి ఇలా క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ ఎంత వస్తుంది నెక్స్ట్ ఎంత వస్తుంది ఇలా చేసామనుకోండి అసలు మనకు అర్థం కాదు ఏం చేస్తున్నామో తెలియదు అది ఎట్లెట్లా చేసుకుంటూ పోవాలి ఇక్కడ అంటే కొంచెం 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 తగ్గుంటూ పోతుంది ఈ వడ్డీలు క్యాలిక్యులేట్ చేసి లాస్ట్ పోవాలి అనుకోండి చాలా రిస్క్ అవుద్ది సో దీనికోసమే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది ఇప్పుడు మనకి ఇది మనం లక్ష రూపాయలు కట్టాలనుకుంటున్నాం రేటు మనకి చెప్పారు రేటుతో పాటు మనం టైం తీసుకుందాం ఎంత ఇరవై నాలుగు నెలలు అనుకుందాం ఓకేనా నేను ఇరవై నాలుగు నెలల్లో ఫినిష్ చేయాలి అనుకుంటున్నా ఓకేనా అంటే రెండు సంవత్సరాలలో నేను ఈ వడ్డీ ఇది మనకి ఈ లక్ష రూపాయలు దానికి వాడే వడ్డీని నేను ఫినిష్ చేయాలనుకుంటున్నా ఎంత కట్టాలి అనేది ఇప్పుడు ఎట్లా చెప్తామంటే దీనికోసం ఒక ఫార్ములా ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఈఎంఐకి ఆ ఫార్ములా ఏంటి అంటే ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు పిఇంటూ ఆర్ ఇంటు వన్ ప్లస్ ఆర్ ఓల్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఇక్కడ ఎన్ అని రాయవచ్చు లేకపోతే దాన్ని మనం వన్ ప్లస్ ఆర్ ఓల్ పవర్ టీ డివైడెడ్ బై వన్ ప్లస్ ఆర్ పవర్ టీ మైనస్ వన్ ఇలా అని రాస్తుంది ఓకేనా ఇక్కడ టీ అంటే ఏంటి అంటే టైం అంటే ఎన్ని నెలలు అనేది ఇక్కడ మనకి టైం ఓకేనా ఎన్ని నెలలు కడుతున్నామో టీ దగ్గర సబ్స్ట్యూట్ చేయాలి ఆర్ అంటే వచ్చేసి రేట్ ఇక్కడ రేట్ పర్సెంట్ తీసుకున్నాం చూడండి అది పి అంటే మనం అది ఒక ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట ఓకేనా సో ఇలా చేస్తే మనం నెల నెల ఏం కట్టాలనేది ఈజీగా తెలిసిపోతుంది సో దానికోసము ఇది మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే పి అంటే లక్ష ఓకే లక్ష రాసేస్తాం నెక్స్ట్ ఇన్ టూ ఇక్కడ ఆర్ అంటే ఏంటి అంటే రేట్ అనేది మీరు జాగ్రత్తగా చూడండి రేట్ ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ పర్సెంట్ సంవత్సరానికి అంటే నెలకి వన్ పర్సెంట్ వెంటనే డివైడెడ్ బై ట్వెల్వ్ చేయాలి వన్ పర్సెంట్ అనేది ఉంది పర్సెంట్ అంటే మనకి ఏంటి అంటే వన్ బై హండ్రెడ్ అనమాట ఓకేనా వన్ పర్సెంట్ అంటే వన్ బై హండ్రెడ్ అది మనం క్యాలిక్యులేటర్లో చేసినా లేకపోతే మీకు నార్మల్గా తెలిసినా కానీ జీరో పాయింట్ జీరో వన్ అంటాం సో ఆరు దగ్గర జీరో పాయింట్ జీరో వన్ రాసుకోవాలి ఓకే అంతే కదా పర్సెంట్ అంటే వన్ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ జీరో వన్ సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇంకేముంది అంటే వన్ ప్లస్ ఆర్ అంటే ఏమొచ్చింది జీరో పాయింట్ జీరో వన్ వచ్చింది జీరో పాయింట్ జీరో వన్ హోల్ పవర్ టీ అంటే ఇరవై నాలుగు నెలలు అనుకున్నాం కదా ఇరవై నాలుగు డివైడెడ్ బై వన్ ప్లస్ జీరో పాయింట్ జీరో వన్ హోల్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ మైనస్ వన్ ఇంకా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి మనకి ఆన్సర్ వచ్చేసినట్టే ఇది లక్ష ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ వీటిని కొట్టినట్టయితే మనకి ఇక్కడ రెండు పోయినట్టయితే థౌజండ్ ఉంటుంది థౌజండ్ ఇంటూ వన్ ప్లస్ జీరో పాయింట్ జీరో వన్ అంటే వన్ పాయింట్ జీరో వన్ ఓల్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అనమాట డివైడెడ్ బై ఇది కూడా వన్ పాయింట్ జీరో వన్ ఓల్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ మైనస్ వన్ ఇంకా దీన్ని క్యాల్కులేటర్లు చేయడం చాలా బెటర్ వన్ పాయింట్ జీరో వన్ ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఉంది కదా మనకేముంది వన్ పాయింట్ జీరో వన్ కదా వన్ పాయింట్ జీరో వన్ ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎంత అనుకున్నాం ట్వంటీ ఫోర్ చేసినట్టయితే మనకి ఎంత వచ్చింది అంటే వన్ పాయింట్ టూ సిక్స్ నైన్ సెవెన్ అలా వస్తుంది కొంచెం వరకు తీసుకుందాం వన్ పాయింట్ టూ సిక్స్ నైన్ సెవెన్ వరకు మాత్రం తీసుకుందాం ఓకేనా దీని దగ్గర వన్ పాయింట్ టూ సిక్స్ నైన్ సెవెన్ ముందు థౌజండ్ ఉంది థౌజండ్ ఇంటూ దీనికి చేస్తే ఎంత వచ్చింది వన్ పాయింట్ టూ సిక్స్ నైన్ సెవెన్ డివైడెడ్ బై వన్ పాయింట్ టూ సిక్స్ నైన్ సెవెన్ నుంచి వన్ పోయినట్టు అయితే జీరో పాయింట్ టూ సిక్స్ నైన్ సెవెన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా డివైడ్ చేసేద్దాం డివైడ్ చేసినట్టయితే అయితే మనకి ఏమొస్తుంది చూడండి వన్ పాయింట్ టూ సిక్స్ నైన్ సెవెన్ ఓకేనా అది రాసాను డివైడెడ్ బై ఎంత ఉంది జీరో పాయింట్ టూ సిక్స్ నైన్ సెవెన్ జీరో పాయింట్ టూ సిక్స్ నైన్ సెవెన్ ఎంత వచ్చిందో దానికి మనం థౌజండ్ని మల్టిప్లై చేయాలి ఇంటూ థౌజండ్ మల్టిప్లై చేసినట్టయితే మనకి నెల నెల నాలుగు వేల ఏడు వందల నాలుగు వేల ఏడు వందల ఏడు రూపాయలు మనం నెల నెల కట్టాల్సి వస్తుంది ఓకేనా ఇది అనమాట మీరు ఎగ్జాక్ట్గా ఇరవై నాలుగు నెలలు అంటే ఎగ్జాక్ట్గా రెండు సంవత్సరాలు కట్టాలనుకుంటే ప్రతి నెల ఇంత ఇంత కట్టాలి ఇందాక మనం ఫైవ్ థౌజండ్ అని లెక్కస్తాను చూసానండి చూడడా అలా అనమాట అప్పుడు మనం యాక్చువల్గా ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలా అని లెక్కేసుకుంటూ పోయామనుకోండి మనకు అక్కడ ఇబ్బంది అవుద్ది సో డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేశారనుకోండి నెల నెల ఎగ్జాక్ట్లీ నాలుగు వేల ఏడు వందల ఏడు రూపాయలు ప్రతి నెల కట్టారనుకోండి లాస్ట్కి పోయేసరికి మీకు సెట్ అయిపోద్ది ఇరవై నాలుగు నెలల అది జీరో అయిపోతుంది మీ లెంత్ లోన్ తేరిపోతుంది అనమాట అలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా ప్రాక్టికల్గా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఇందాక మనం బైక్ గురించి చూసాం కదా ఇప్పుడు ల్యాప్టాప్ గురించి చూడండి డైరెక్ట్గా నేను అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేశాను అమెజాన్ లో ల్యాప్టాప్ చూసినట్టయితే రేట్ రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఉంది దీన్ని మనం ఈఎంఐలో తీసుకుందాం ఇంకా నేను డౌన్ పేమెంట్ ఏం చేయ మొత్తం ఈఎంఐ తీసుకుందాం అని అనుకుంటున్నా దానికోసం ఏం చేద్దాం అంటే ఈఎంఐ ఇక్కడ స్టార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మూడు వేల నుంచి స్టార్ట్ అవుతుందంట ఓకే ఆప్షన్స్ లోకి వెళ్దాము మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి కార్డులు అవి ఉన్నాయి కొన్నిటికి నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది కాస్ట్ ఈఎంఐ అని ఉంటుంది నో కాస్ట్ ఈఎంఐ అంటేనేమో మనకు వడ్డీ ఏం పడదు అనమాట మనం ఎంతైతే తీసి ఎంత పెట్టి తీసుకుంటున్నామో అంతే కడతాం మనం లాస్ట్ వరకు నెల నెల ఇంతే కట్టుకుంటూ వచ్చేసి ఫినిష్ చేసేస్తాం కానీ కాస్ట్ ఈఎంఐ అంటే మాత్రం అంటే దాన్ని స్టాండర్డ్ ప్లాన్స్ ఉంటాం అలాంటి దానికి మనం ఇందాక చేసినట్టుగా వడ్డీ చేసుకొని కట్టాల్సి ఉంటుంది ప్రతి నెల సో ఇప్పుడు ఒకసారి నేను మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ హెచ్డిఎఫ్సి కార్డు ఉంది చూసారా ఈ కార్డులలో హెచ్డిఎఫ్సి ఇక్కడ మీరు చూస్తే వెంటనే ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ వన్ నైన్టీ నైన్ బై బ్యాంక్ అన్నట్టు చూడండి అలా ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి ఓకేనా అది మనకి సపరేట్ ఆ ప్రాసెసింగ్ ఫీ విషయం పక్కకు పెడితే ఇప్పుడు మనకు దీనికి ఇందాక కాస్ట్ ఎంత అనుకున్నాము అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది సో నేను హెచ్డిఎఫ్సి కార్డు పెడదాం అనుకుంటున్నా హెచ్డిఎఫ్సి కార్లో నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్స్ అని ఉన్నాయి చూడండి నో కాస్ట్ ఈఎంఐ అంటే మనకు వడ్డీ ఏం పడదు ఇంకా అంటే ఇక్కడ అసలు ఎంతైతే ఇక్కడ మనకి ఎంతైతే ఉందో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నైన్ దాన్ని డివైడెడ్ బై నేను ఇక్కడ ఎన్ని నెలలు ఉంది ఇక్కడ చూసినట్టయితే తొమ్మిది నెలలు అది చూద్దాం ఓకేనా ఇరవై నాలుగు నెలలు పక్క లేదు అది తొమ్మిది నెలలు చూసినట్టయితే తొమ్మిది నెలలు దీన్ని డివైడ్ చేసాం అనుకోండి డివైడెడ్ బై నైన్ చేస్తే మీకు నెల నెల ఎంత కట్టాలో తెలిసేస్తుంది సో అంత మాత్రమే కడతారు దీనికంటే ఇక్కడ ఉన్న దానికి ఒక్క రూపాయి ఎక్స్ట్రా కట్టరు ఓకేనా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టేది లేదు వడ్డీ ఏం లేదు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఉన్నదే డివైడెడ్ బై నైన్ లేకపోతే ఆరు నెలలు కడతా అంటే డివైడెడ్ బై సిక్స్ అలా చేశారనుకోండి మీకు ఇక్కడ ఎంత కట్టాలనేది తెలుస్తుంది ఓకేనా అయితే నేను ఇంత కట్టలేను అనుకున్నారని ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంట్రెస్ట్ డిస్కౌంట్ అని ఉంటుంది దీని జోలి ఇవ్వకండి నో కాస్ట్ ఈఎంఐ అన్నాడు అంటేనే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇక్కడ ఇంట్రెస్ట్ రాసినా కానీ దాన్ని డిస్కౌంట్లో కొట్టేశాడు చూడండి ఇంట్రెస్ట్ అని వేశాడు మళ్ళీ డిస్కౌంట్ అని తీసేశాడు సో మనకి నో కాస్ట్ ఈఎంఐ అంటే దానికి వడ్డీ అనేది పడదు ఓన్లీ ఉన్నది మాత్రమే డివైడెడ్ బై ఎన్ని నెలల డివైడెడ్ బై చేసేయండి అది మళ్ళీ టోటల్ కాస్ట్ చూసుకోండి సేమ్ మనకి ఎంతైతే దాని రేట్ ఉందో అంతనే కడతాం కానీ ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టేదే లేదు ఓకేనా నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు ఇవి నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్స్ నేను మూడు నెలల అంటే ఆరు నెలల తొమ్మిది నెలల ఇంతింత పెట్టి నేను కట్టలేను అనుకుంటున్నా అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ చూసినట్టయితే కాస్ట్ ఏమై ప్లాన్స్ ఉన్నాయి నేను ఇరవై నాలుగు నెలలు ఇందాక చెప్పాను చూడండి ట్వంటీ ఫోర్ మంత్స్ అనుకున్నాను కదా సో ట్వంటీ ఫోర్ మంత్స్ కి చూద్దాం ట్వంటీ ఫోర్ మంత్స్ కి ఇక్కడ థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది అంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైంటీ సిక్స్ దీనికి చూసినట్టయితే మనకి థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటున్నాడు ట్వంటీ ఫోర్ మంత్స్ కి ప్రతి నెల మూడు వేల నూట ముప్పై ఏడు రూపాయలు కట్టమంటున్నాడు ఎట్లా వచ్చింది మరి మూడు వేల నూట ముప్పై రూపాయలు కట్టమంటున్నాడు కానీ అసలు మీరు దాన్ని వెరిఫై చేసుకుంటున్నారా ఎప్పుడైనా థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అన్నాడు ఓకే ఇంట్రెస్ట్ థర్టీన్ పర్సెంట్ తీసుకోండి ఏం కాదు కాకపోతే దానికి ప్రతి నెల ఇంత కట్టమంటున్నాడు ఎట్లా చేసి చెప్తున్నాడు ఇంత కట్టమంటున్నాడు అంటే ఇందాకనే మన మన ఫార్మ్లో యూజ్ అనుకోండి సెట్ అయిపోద్ది చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే దాని ఇందాక మనం కాస్ట్ చూసాం కదా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఉంది రేట్ వచ్చేసి థర్టీన్ పర్సెంట్ అని మనకి ఇచ్చాడు అలాగే దానికి టైం వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ అని మనకి ఇదే మనం ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు మాత్రమే చేసుకోగలుగుతున్నాం కాబట్టి ట్వంటీ ఫోర్ మంత్స్ అనుకుందాం అయితే వాడు ఈ అమౌంట్ ఎట్లా చెప్తున్నాడు అసలు ఎట్లా చెప్తున్నాడు అంటే మన ఫామ్లో గుర్తుంది కదా ఫామ్లో వచ్చేసి ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రతి నెల ఎంతెంత నెల 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 ఎంతెంత కట్టాలనేది ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ ఓల్ పవర్ టైమ్ డివైడెడ్ బై వన్ ప్లస్ ఆర్ ఓల్ పవర్ టైమ్ మైనస్ వన్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ పి అనేది ఓకే నార్మల్ గానే ఉంది సిక్స్టీ ఫైవ్ నైన్ నైంటీ ఇది ఓకే కానీ రేట్ అనేది ఎలా ఉండాలని చెప్పాను రేట్ థర్టీన్ పర్సెంట్ ఉంది దాన్ని మీరు ఏం చేయాలంటే ఈ థర్టీన్ని ఇది పర్ ఇయర్ అన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అలా ఇస్తాడు అది సంవత్సరానికి మీరు నెలకి చేయాలి అంటే థర్టీన్ బై ట్వెల్వ్ చేశారనుకోండి అప్పుడు మీరు నెలకి ఎంత అవుతుందో ఇది క్యాల డివైడెడ్ బై చేస్తే నెలకి ఎంత అనేది తెలుస్తుంది వచ్చిన దాన్ని ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి మళ్ళీ డివైడెడ్ బై హండ్రెడ్ చేస్తే మనకి నెంబర్ లాగా మారుద్ది ఓకేనా ఈ పర్సెంటేజ్ నేను ఇప్పుడు మేము క్యాలిక్యులేటర్లు చేస్తే ఇక్కడ మనం ఏం చేయాలి థర్టీన్ బై ట్వెల్వ్ చేయాలి కదా థర్టీన్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసినట్టయితే మనకి ఇంత వచ్చింది వచ్చిన దానికి మళ్ళీ డివైడెడ్ బై హండ్రెడ్ చేయాలి డివైడెడ్ బై హండ్రెడ్ చేసినట్టయితే మనకి జీరో పాయింట్ వన్ జీరో ఎయిట్ త్రీ వచ్చింది ఓకేనా ఇంకా మొత్తం మీద అంతా రాయనవసరం అవసరం లేదు జీరో పాయింట్ వన్ జీరో జీరో వన్ జీరో ఎయిట్ త్రీ 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 అని రాయని అవసరం లేదు ఇంతవరకు రాసినా చాలు ఓకేనా ఇప్పుడు ఇది మనకు వచ్చింది దాన్ని ఇక్కడ సబ్స్ట్యూట్ చేయండి ఆర్ దగ్గర జీరో పాయింట్ జీరో వన్ జీరో ఎయిట్ ఇంటూ ఇక్కడ వన్ ప్లస్ ఆర్ అన్నాడు ఆర్కి ఒకదాన్ని యాడ్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే వన్ పాయింట్ జీరో వన్ జీరో ఎయిట్ అవుతుంది ఓల్ పవర్ టీ అంటే ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై మళ్ళీ ఇక్కడ కూడా మనకి వన్ పాయింట్ జీరో వన్ జీరో ఎయిట్ ఓల్ పవర్ ట్వంటీ ఫోర్ మైనస్ వన్ ఇప్పుడు దీనికోసం మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ ఓల్ పవర్ ట్వంటీ ఫోర్ ఉంది కదా సేమ్ ఇంతకు ముందు మనం చేసినట్టుగానే మళ్ళీ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి ఏమొస్తుందంటే వన్ పాయింట్ జీరో వన్ జీరో ఎయిట్ ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ కదా ఓల్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ చేసినట్టయితే మనకి వన్ పాయింట్ టూ నైన్ ఫోర్ వచ్చింది ఎంత ఇక్కడ మనకి పైన వన్ పాయింట్ టూ నైన్ ఫోర్ కింద వన్ పాయింట్ టూ నైన్ ఫోర్ నుంచి వన్ పోయినట్టయితే జీరో పాయింట్ టూ నైన్ ఫోర్ వస్తుంది ఇక్కడ ఏముందో మిగతాదంతా అట్లనే రాసిద్దాం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ జీరో ఎయిట్ ఇంటూ ఇదంతా ఉంది సో ఇప్పుడు ఇదంతా మనం క్యాలిక్యులేటర్లో కొట్టినట్టయితే మనకు నెలకు ఎంత అనేది తెలుస్తుంది నెలకి ఎంత అనేది తెలియడం కోసం మళ్ళీ మనం క్యాలిక్యులేటర్లో కొడదాము దీన్ని క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సిందే లేకపోతే ఇలాంటి వాటిని మనం నార్మల్గా చేయతం చేయడం చాలా కష్టము సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ నెక్స్ట్ ఇంటూ టూ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ జీరో వన్ జీరో ఎయిట్ అంతే కదా జీరో పాయింట్ జీరో వన్ జీరో ఎయిట్ నెక్స్ట్ ఇంటూ టూ వన్ పాయింట్ టూ నైన్ ఫోర్ వన్ పాయింట్ టూ నైన్ ఫోర్ ఓకే వచ్చిన దానికి ఏం చేయాలి డివైడెడ్ బై డివైడెడ్ బై జీరో పాయింట్ టూ నైన్ ఫోర్ జీరో పాయింట్ టూ నైన్ ఫోర్ చూడండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ వచ్చింది థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చింది అందుకని మీకు ఇక్కడ థర్టీ సెవెన్ ఒక్క రూపాయి కూడా అటు ఇటు రాకుండా కరెక్ట్గా వచ్చింది చూసారా మనకు ఎంత వచ్చింది త్రీ పాయింట్ వన్ అంటే యాక్చువల్గా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చింది అంటే ఎనభై పైసలు మీద అందుకని వాడు థర్టీ సెవెన్ వేసాడు ఇలా అన్నమాట ఇలా మనకు యాక్చువల్గా ఈఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇదే కాదు మన ఛానల్లో వడ్డీ లెక్కలు చిట్టి కడితే లాభమా నష్టమా చిట్టి పాటు ఎందుకు పడతారు అలాగే ఇంకా మనకి భూమి కొలతలు గజము గుంట అంటారు చూడండి అవన్నిటి గురించి ప్రతి మ్యాక్సిమం అలాగే మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయితే గవర్నమెంట్ జాబ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అలాగే మీరు మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ ఐఐటి కైనా ఈసెట్ ఈ గేట్ కైనా దేనికి ప్రిపేర్ అయినా కానీ మ్యాథ్స్కి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి చూడండి ఇక్కడ వ్యూస్ చూడండి ఎన్ని ఎన్ని వ్యూస్ ఉన్నాయో సో మీరు కూడా ఒకసారి వీడియో చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్